నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ బంగాళదుంపతో రెండు చాలా టేస్టీగా ఉండే రెసిపీస్. ఇవేంటంటే ఒకటైతే కర్రీ పూరీలోకి, ఇంకొకటైతే చపాతి, అలాగే పులావ్ బిర్యానీలోకి. చాలా సూపర్ కాంబినేషన్ అనమాట. అసలు బంగాళదుంప అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇలా కుర్మాగా చేసుకున్నా పర్వాలేదు, చపాతీలోకి బాగుంటుంది, బిర్యానీలోకి, పులావ్లోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. అలాగే పూరీ కర్రీలోకి అయితే నేను కొంచెం డిఫరెంట్గా చేశాను, మరి హోటల్ స్టైల్లో. మరి ఈ రెండు రెసిపీస్ అయితే ఎలా చేయాలనేది ఇక్కడ వీడియోలో చూద్దాం. ఇక్కడ చక్కగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న బంగాళదుంపలతో రెండు రెసిపీస్. ఇప్పుడైతే ముందుగా నేను పూరీలో కూర గురించి చెప్తున్నాను. ఇక్కడ పూరీలో కూర అనగానే మనకి కారంతో కాకుండా పచ్చిమిర్చి కారంతో చాలా సూపర్గా ఉంటుంది. అసలు హోటల్లో చూస్తుంటేనే మనకి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లుగా ఉంటుంది కదా, పెద్ద పెద్ద క్యూబ్స్తో. అలాగే ఇదే రెసిపీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ నేనైతే బంగాళదుంపలు తీసుకున్నానండి, పెద్ద బంగాళదుంపలు మూడు తీసుకున్నాను ఈ రెండు రెసిపీస్ కోసం కూడా. వీటిని అయితే నేను ఇక్కడ మధ్యలోకి కట్ చేసుకొని చిన్న ప్రెషర్ కుక్కర్లో ఒక 1½ కప్ వరకు వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానిస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇక్కడ 4 విజిల్స్ వరకు రానిస్తున్నాను. ఈకిలో ఇక్కడ చూడండి బంగాళదుంపలు ఉడికిపోయినాయి, పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే పూరీ కూరలోకి అయితే బంగాళదుంపలతో పాటు ఉల్లిపాయ, టమాటో, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకున్నాను. మరి ఇక్కడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకైతే ఆయిల్ తీసుకుంటున్నాను. పూరీ కర్రీలోకి అయితే ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఇందులోనే తాలింపు గింజలు కూడా వేసి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా 1 కప్ వరకు తీసుకొని వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే ఇక్కడ నిల్లుగా సన్నగా కట్ చేసుకున్నాను నేను. ఈ కొంచెం దోరగా వేగాలి ముందుగా. ఇవి దోరగా వేగేటప్పుడే ఇందులోకి ఒక 6 వరకు పచ్చిమిరపకాయలు స్లైసెస్గా నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే కొంచెం వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసి వేయించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాలి. కలర్ మారిపోయే టైంలో ఇక్కడ నేను కొంచెం 1/2 స్పూన్ వరకు పసుపు వేసి వేయించుకుంటున్నాను. పూరీ కూరలోకి అయితే ఉల్లిపాయలు ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులోనే 2 టమాటోల వరకు కట్ చేసుకొని వేసుకున్నాను. దానికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్, టమాటోలు మెత్తబెట్టడానికి సాల్ట్ వేస్తే చాలు, చాలా త్వరగా మగ్గిపోతాయి. అంతేకాదు ఉల్లిపాయలు కూడా త్వరగా వేగిపోతాయి. ఇక్కడైతే మనకి ఉల్లిపాయలు కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే రావసరం లేదండి, పూరీ కూర కోసమే కాబట్టి. సాఫ్ట్ కలర్కి వస్తే చాలు. ఇలా మూత పెట్టేసి 3 నుంచి 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను లో ఫ్లేమ్లో. ఇక్కడ చూడండి టమాటో అయితే మనం ప్రెస్ చేస్తుంటే చాలు, చాలా మెత్తగా అయిపోతుంది, తొక్కంతా కూడా విడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం టమాటాలన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత ఆల్రెడీ బంగాళదుంప ముక్కలను అయితే ఉడికించి పెట్టుకున్నాను కదా, వాటిని క్యూబ్స్గా కట్ చేసుకున్నానండి. వీటితో పాటుగా నేను కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇక్కడ కరివేపాకు లేత కరివేపాకుని ఆయిల్లో వేయటం వలన ముందుగా క్రిస్పీగా అయిపోతుంది, అందుకని ఇప్పుడు కూరలో వేసేసుకున్నాను. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని క్యూబ్ పెద్ద పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకొని ఈ తాలింపులో వేసేసుకున్నాను. ఇవి మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను పూర్తిగా. బంగాళదుంపల్లో నేను వాటర్లో అయితే సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయబోయే ముందే నేను కూరకు తగినట్లుగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను 2 కప్స్ వాటర్ వరకు వేసుకున్నానండి, నేను కావాల్సిన క్వాంటిటీ కోసం మాత్రం. ఇక్కడ చూడండి వాటర్ పూర్తిగా మరిగేటప్పుడు చక్కగా ఒకసారి మళ్ళీ కదిలిస్తున్నాను. ఇక్కడ చూడండి బంగాళదుంపను మనం వేసిన వాటర్ అయితే కొంచెం దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను శనగపిండి కొంచెం 1 స్పూన్ వరకు శనగపిండిని కొద్దిగా వాటర్లో ఉండలు లేకుండా వేసుకొని ఆ శనగపిండి మిశ్రమం మొత్తం కూడా బంగాళదుంప దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా వేయటం వలన వాటర్ అంతా కూడా తొందరగా మనకి గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది. పూరీ కూర అనేది ఖచ్చితంగా శనగపిండి అయితే పడాలండి. మీరు శనగపిండి ఖచ్చితంగా ఇందులో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఒకసారి 1-2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను, లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుతున్నాను. ఇక్కడ చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. మరి చూడండి పూరీలోకి అయితే చాలా సూపర్గా ఉండే ఈ కర్రీ అయితే మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. చూసారు కదా హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడైతే బంగాళదుంప కుర్మా, ఇదైతే మనకి చపాతీలోకి అలాగే పుల్కాల్లోకి బాగుంటుంది. దీంతో పాటుగా బగారా రైస్ బిర్యానీలో కూడా చాలా సూపర్ కాంబినేషన్. ఇక్కడైతే చూడండి పెద్ద పెద్ద క్యూబ్స్గా కనబడుతుంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు చపాతీతో తిందామా అని. అంత సూపర్గా కుదిరింది ఇక్కడ కూర అయితే. దీనికోసమైతే ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి చిన్న పాన్ అయితే పెట్టుకున్నానండి. ఇది ఎందుకంటే మసాలాకు కావాల్సిన పౌడర్ అన్నీ కూడా వేయించుకోవడానికి. ఇక్కడ నేను ఆయిల్ లేకుండా ఈ పాన్లోకి అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు ముందు నువ్వులు తీసుకున్నాను. నువ్వులు కొంచెం దోరగా వేయించుకుంటున్నాను. ఇక్కడ నువ్వులతో పాటుగా దాల్చిన చెక్క, అలాగే లవంగాలు 4,
మిరియాలు ఒక 10 వరకు తీసుకున్నానండి. ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకుంటున్నాను. ఇందులో నువ్వులతో పాటుగా ఇక్కడ ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఎండు కొబ్బరి పొడి 1 టీస్పూన్ వరకు వేసుకున్నాను. ఎండు కొబ్బరి పొడి బదులు మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరిని కూడా వాడొచ్చండి. ఇవంతా కూడా కొంచెం దూరగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఆరబెట్టుకుంటున్నాను. ముందుగా ఇక్కడ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇవన్నీ ఆరిపోయినవన్నీ కూడాను చూడండి, ఇవన్నీ మిక్సీ జార్లోకి మార్చేసుకున్నాను. ఇదంతా కొంచెం పొడిగా చేసి పెట్టుకుంటున్నాను. ముందు చూడండి చక్కగా పొడిగా అయిపోయింది. దీంట్లోనే ఒక 2 టమాటోల వరకు కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తని పేస్ట్ లాగా. టమాటోలు వేస్తే చాలు, మొత్తం అంతా పేస్ట్ లాగా అయిపోతుంది ఈ మసాలా పొడితో కూడా కలిపేసి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి. పాన్ కొంచెం ప్రీహీట్ అయిన తర్వాత ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ వచ్చేసి 1/4 కప్ వరకు తీసుకున్నాను. నేను తీసుకున్న బంగాళాదుంపల క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 బిర్యానీ ఆకు వరకు వేసుకున్నాను. బిర్యానీ ఆకు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. నేను ఈ కుర్మాలోకి అయితే కారం కూడా వేస్తాను కాబట్టి పచ్చిమిరపకాయలు తక్కువగా తీసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఇందులోనే పసుపు కూడా వేసేసుకున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-3 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. వీటిని 3 నిమిషాల పాటు మూత పెట్టి వేయించుకుంటున్నాను. 3 నిమిషాల తర్వాత చూడండి మూత తీస్తున్నాను నేను. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ టమాటో అలాగే మసాలా పేస్ట్ మొత్తం కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వేగేటప్పుడే ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి కూడా టమాటోతో పాటు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ అంతా కూడా పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ వేయించుకుంటున్నానండి. ఇందులోనే కారం కూడా వేస్తున్నాను. కారం అయితే నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవడం వలన మనకైతే గ్రేవీ అయితే మాడిపోకుండా ఉంటుందండి. మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఈ గ్రేవీలోకి నేను పెరుగు వేసుకుంటున్నాను. ఫ్రెష్ పెరుగు వచ్చేసి క్రీమ్ కానివ్వండి పెరుగు కానివ్వండి, నేనైతే ఇక్కడ 1/4 కప్ వరకు వేసుకున్నాను. ఈ పెరుగు అంతా కూడా ఈ టమాటో మసాలాతో మసాలా మిశ్రమంతో కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఎక్కడా కూడా నాకు ఇక్కడ చిత్తపల్లగా రాకుండా అంటే తెల్ల తెల్లగా కూడా కనిపించకుండా మొత్తం కలిపేస్తున్నాను గ్రేవీలో. ఇందులోనే 1 కప్ వరకు వాటర్ యాడ్ చేశాను. మిక్సీ జార్లోకి వేసి వాటర్ ఇందులోకి వేసేసాను. ఈ వాటర్ అంతా కూడా ఒకసారి కలుపుతున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసాను. వాటర్ కొంచెం మనకి మరిగేటప్పుడు బాగా మరగాలండి ఇక్కడ, ఎందుకంటే ఈ గ్రేవీ అంతా కూడా మనకి థిక్గా రావాలి కొంచెం. ఇలా మరిగేటప్పుడే బంగాళదుంప ముక్కలు క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను ఇందులో వేసేస్తున్నాను. మనం ఇందులో ఉంది నువ్వుల పొడి కాబట్టి మసాలా పౌడర్లో మనకి గ్రేవీ అనేది చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా గ్రేవీ ఇంకా కొంచెం చిక్కగా అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి గ్రేవీ అంతా కూడా చక్కగా వచ్చేసింది మనకి. ఇప్పుడు నేను ఇందులోకి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం మనకి పలచగా ఉంటే రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి 1-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతున్నాను. ఇక్కడ 3 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కూరలో. చూసారు కదా బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది. నేను పెరుగు వేసినక్కడ మీరు క్రీమ్ అయినా వేసుకోవచ్చు అండి, ఫ్రెష్ క్రీమ్ని కూడా. ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు కొత్తిమీర కొంచెం చల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి కొద్దిగా ఆరనిచ్చిన తర్వాత. చూడండి కొద్దిగా ఆరేసరికి ఇక్కడ క్రీమీగా వచ్చేసింది కర్రీ అంతా కూడాను. మరి ఇది రైస్లోకి చపాతీలోకి అలాగే పుల్కా బిర్యానీ బలం పులావ్లోకి చాలా చాలా సూపర్ కాంబినేషన్. మరి ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.